మంది పీఠాధిపతులు మహాపురుషులు దగ్గర నుంచి మనం వారి యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా మనం రికార్డ్ చేసుకుని సభ్య సమాజంలో ప్రజలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం దేవుణ్ణి చూసే పని ఉందన్నమాట దేనికి చూడాలి దేవుడు ఏదైతే గరుడు పురాణంలో వర్ణన ఉందో తల్లి గర్భంలో నేను క్లియర్గా ప్రతి అణు అణువులో చూడగలిగా ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేటువంటి కూడా మనకు తెలుస్తుంది కొంతమంది నేను మతపెత్తని అంటుంటారు కొంతమంది ఇంకోటి అంటుంటారు ఆర్ఎస్ఎస్ నేర్పేది ఏంటంటే నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి నీ దేశాన్ని గౌరవించు ప్రేమించు దేశభక్తి లేకపోతే ఏది ఉండదు నీ అస్తిత్వమే ఉండదు ఈ మతపెత్త అనేటటువంటి పదాలన్నీ కూడా వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో విని చెప్పేదే తప్ప యథార్థానికి ఎవరైనా వెళ్ళి చూశారంటే ఎవరికి చూసిన వాళ్ళు నా తల్లిని నేను ప్రేమించడం కనుక పిచ్చి అయితే మాది మతపెచ్చ ఇలాంటి మేధావులు ఉందరూ చెన్ని మతాలు ఒకటి మాకు చెప్పక్కర్లేదు అన్ని మతాలు ఎప్పటికీ ఒకటి కావాలి కారణం ఏంటంటే నిజంగా మనం ఏం చేయలేదు అది అయితే నిజం అలాగే ఈరోజు మనం తణుకు పట్టణానికి వచ్చాం ఇక్కడ పరమ పూజ్య శ్రీ 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 రాజేష్ అఘోరీజీ గారి దగ్గరికి మనం గరవటాకి వచ్చాం వారు అఘోర అకాడ పరిషత్కి ఉప ప్రముఖగా వ్యవహరిస్తున్నారు వారు వాస్తవంగా ఎక్కువగా టైం ఉండేదంతా కూడా ఉద్యనులు అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మధ్యకాలంలో తణుకు పట్టణానికి రావటం వలన ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవకాశం మనకు కల్పించింది అటువంటి రాజేష్ అఘోరి గారితోటి ఈరోజు మనం పూర్తిగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కాబట్టి సత్యం అని అంటే వాస్తవికత అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఏది వాస్తవికత అంటే ఎవరికి ఎట్లా అనిపిస్తే అలా జీవించడమే వాస్తవికత అంతేగాని పుస్తకాలను చూసి బట్టి పెట్టో ఎవరు ఏదో చెప్తే గారు చెప్పారు కాబట్టి దానికి లోబడో నడిస్తే అదంతా సామాజిక ఒక మెహర్బానీ కోసం జీవించే జీవితం అవుతుంది తప్ప వాస్తవాలు జీవించేది కాదేమో అని చెప్పి మనంతా కూడా అనుకుంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం వేదభూమి అయినప్పటికీ కూడా వేద మహావాక్యాలన్నీ కూడా భారతదేశంలో అహం బ్రహ్మస్మి తత్వస్థని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా జనం ఎలా ఉన్నారు అనేది మనందరికీ కూడా తెలిసిన విషయాలు మరి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో అఘోర అనేటటువంటి కల్ట్ కానీ అలాగే రకరకాలైనటువంటి కలుసు మనకు అందుకు ఉన్నాయి ఈరోజు మనకి అఘోర అనేటటువంటి కల్ట్ ద్వారా వారి యొక్క వాస్తవికత ఏమిటి భారతదేశంలో ఈ అసలు ఎందుకు దేనికోసం ఏర్పడింది అట్లాగే వారి జీవిత విధానంలో వారు కూడా దర్దాపు ఎంటెక్ వరకు చదువుకున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది చిన్నతనం నుంచే వారు పెరిగినటువంటి వాతావరణం కానీ వారు చదివినటువంటి చదువులు యొక్క సార్థకత కానీ తర్వాత అఘోరైనటువంటి సాంప్రదాయంలోకి వారు ఏ విధంగా ప్రవేశించడం జరిగిందని కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా మనం చక్కగా సవివరంగా తెలుసుకుందాం ఇది ఎంత పాజిటివ్గా మనం రిసీవ్ చేసుకోగలిగితే మన జీవితంలో కూడా సత్యంలో అంటే మన వాస్తవాల్లో మన జీవించడానికి అది అద్భుతంగా ఉపయోగపడతాయో అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఈరోజు మన వారి దగ్గర నుంచి పూర్తిగా మనం స్వీకరిద్దాం నమస్తే స్వామిజీ నమస్తే భారతదేశంలో నాగసాధుస్ అని అఘోరస్ అని అనేక రకాలైనటువంటి కలిసి పేర్లు బయటకు వింటున్నాం నిజానికి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేటువంటి కూడా మనకు తెలుస్తుంది కొంతమంది దీన్ని అంటుంటారు కొంతమంది ఇంకోటి అంటుంటారు అలాగే తెలిసి తెలియనటువంటి మాటలే తప్ప యథార్థంగా ఏ ఆర్గనైజేషన్ లోపల ఎటువంటి జ్ఞానం ఉందనేది సమాజాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం మనకు ఉందేమో అని చెప్పి అనుకుంటున్నాం అందువల్ల మీరు అసలు చిన్నతనం నుంచి మీ విద్యాభ్యాసం దగ్గర నుంచి సవ్యవరంగా చక్కగా పిఎంసీ ప్రేక్షకులతో పాటు సమాజం అందరికీ తెలియజేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఇంతగా మీరు ఆర్ఎస్ఎస్ మతపెచ్చా నా తల్లిని ప్రేమించడం కనుక పిచ్చైతే మాది మతపెచ్చ ఎందుకంటే ఒక భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తింటూ భారతదేశంలో కంటూ మనం మన దేశాన్ని వ్యతిరేకించడం అంటే ఆర్ఎస్ఎస్ నేర్పేది ఏంటంటే నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి నీ దేశాన్ని గౌరవించు ప్రేమించు దేశభక్తి లేకపోతే ఏది ఉండదు నీ అస్తిత్వమే ఉండదు కరెక్ట్ మరి అది మతపెచ్చని అందరూ అనుకుంటున్నారంటే వాళ్ళు తల్లిని కూడా ఎలా చూస్తున్నారో మరి అర్థం చేసుకోవాలండి కరెక్ట్ ఇక నా విషయానికి వస్తే మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములకండి ద పి ఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ ఈ పరిస్థితుల్లో సార్ ఈ మత అనేటటువంటి పదాలన్నీ కూడా వాళ్ళ నోట్లో వీళ్ళ నోటి విని చెప్పేదే తప్ప యథార్థానికి ఎవరైనా వెళ్ళి చూశారంటే ఎవరికి చూసినోళ్ళు లేదు ఈ మొయ్యటం అనేటటువంటిది ఏమవుతుందంటే సత్యాలు అసత్యాలుగా అసత్యాలు సత్యాలుగా ప్రభావితం అవుతున్నాయి ఈవేళ అందరం కూడా ఫేస్ చేసేది ముఖ్యంగా అన్నింటికంటే ప్రమాదకరం టెర్రరిజం కంటే కూడా ప్రమాదకరమైంది ఏంటంటే అండి సెక్యులరిజం అన్నీ ఒకటే ఓకే అన్ని మతాలు ఒకటే ఎవరు అంటే ఈ మాట కేవలం ఈ భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే తప్ప మిగతా అందరూ ఒకటే అనుకునే స్థితిలో ఉన్నారా ఎప్పుడైనా ఒక వినాయకుడు ఒక క్రాసు ఒక నక్షత్రాలు చంద్రుడు ఉన్న ఫోటో హిందూ షాపుల్లో చూస్తారు కానీ అన్ని మతాలు ఒకటే అని చెప్పి ఒక క్రిస్టియన్ షాపులో కానీ ముస్లిం షాపులో కానీ ఎప్పుడైనా చూసారా రైట్ మరి చూడలేదే మనం భారతదేశ ప్రభుత్వం లేదంటే ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే దేవుడికి సంబంధించిన ఆదాయం అని చెప్పి కేవలం దేవాలయాల మీదే తీసుకుంటుంది కదా మరి చర్చికి మస్జిద్కి గురుద్వారాకి ఎందుకు పెట్టాలా అంటే వాళ్ళు దేవుళ్ళు కాదా మరి అన్ని మతాలు ఒకటే అన్నప్పుడు వాళ్ళకి పెట్టాలి లేదా దీనికి తీసేయాలి కదా ఎలాంటి భయంకరమైన సెక్యులరిజం వల్ల మనం పడే ఇబ్బంది ఏంటంటే మేం కుహానా సెక్యులరిస్టు అని చెప్పుకునే వాళ్ళందరూ భారతదేశ అస్తిత్వాన్ని వ్యతిరేకించడం వల్ల గొప్పగా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇక్కడ సురక్షితం కాదు ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ని తీసుకుంటా ఒక ముస్లిం అక్కడ బతకాలంటే కష్టం ఒక ముస్లిం అక్కడ బతకాలంటే కష్టం ఇప్పుడున్న రోజు కారణం ఏంటంటే అక్కడ షియాలు సున్నీలు గొడవలు నిత్యం చంపకూడదు మస్జిద్లో వాళ్లే బాంబులు పెట్టి పేల్చుకోవడాలు ఆఫ్ఘనిస్తాన్ ముస్లింస్ అందరు ఎందుకు పారిపోతున్నారు కారణం ఏంటంటే తాలిబాన్ రాజ్యం ఇస్లామిక్ రాజ్యం షరియత్ లా నడుస్తుంది అక్కడ ఇక్కడ షరియత్ లా కోరుకునే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి షరియత్ లా భరించలేక పారిపోయిన వాళ్ళే అంటే భారతదేశం అండి అందరికి ఇలాంటి మేధావులు అందరు చన్ని మతాలు ఒకటి మాకు చెప్పక్కర్లే అన్ని మతాలు ఎప్పటికీ ఒకటి కావు కారణం ఏంటంటే ఇది మతం కాదు కాబట్టి రైట్ ఇది భారతదేశ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళ జీవన విధానమే ఆ సంస్కృతి సాంప్రదాయాలు మా రక్తంలో ఉన్నాయి కరెక్ట్ అందుకని మాది మతపిచ్చ అయితే ఖచ్చితంగా మతపిచ్చని మేము బై బట్ అసలు మీరు ఎక్కడ పుట్టారు మీ విద్యాభ్యాసం ఎలా నడిచింది మీరు ఈ అఘోర సాంప్రదాయంలో రావడానికి ఏది మిమ్మల్ని ప్రభావితం చేసింది అక్కడి నుంచి వద్దాం నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా అండి అంటే మా అమ్మగారికి తూర్పుగోదావరి జిల్లా ఓకే మా ఫోర్ ఫాదర్స్ అందరూ మైగ్రేట్ అయితే మైగ్రేట్ అయితే వచ్చారు నార్త్ నుంచి ఓకే నార్త్ నుంచి కేరళ మైగ్రేట్ అయిన తర్వాత కేరళ నుంచి మళ్ళీ ఇక్కడికి మైగ్రేట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఈస్ట్ గోదావరిలో మా అమ్మ రైట్ అయిన తర్వాత నేను పుట్టింది అమలాపురం దగ్గర రైట్ అంబాజీపేట ఓకే నేను పెరిగింది కొంతకాలం తణుకు ఓకే ఇక్కడ చదువు అంతా ఇక్కడే కానీ ఏంటంటే నా జీవితంలో నాకు మా గురువుని కలిసిన తర్వాత అర్థమైన విషయాలు కానీ నా జీవితంలో ఇక్కడ చిన్నప్పటి నుంచి నడిచేంటంటే మేము అంటే మా సాంప్రదాయం కాదండి నా చిన్నప్పటి నుంచి వ్యక్తిత్వం కూడా ఇది దాచుకునే తత్వం కాదు రైట్ నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి సిగరెట్ చూసి బలంగా కాల్చాలనిపించింది నాకు సిగరెట్ కావాలంతే ఓకే ఏంటంటే నేను అలా అని చెప్పి దొంగ జాటుగా కాల్చే రకం కదా మా నాన్నగారికి కూడా వెళ్ళాడు కదా నాకు సిగరెట్ కాల్చాలనిపిస్తుంది ఏంటంటే ఆయన కూర్చోబెట్టి వివరించి మొత్తం చెప్పి ఇలా ఇలా నీకున్న ఊపిరితిత్తులు ఉపరితిత్తులని ఇలా నాశనం అయిపోతే చస్తాం ఓకే అయినా కలతాలనుకుంటే నేను ఇష్టం ఒకసారి కాల్చుకుండి నీకే అర్థమవుతుంది రైట్ కానీ మా నాన్నగారి పరుగు పోకూడదు అప్పుడు కూడా మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా మరి ఎవరన్నా చూస్తే మీకుడికి ఏంటి ఇలా అంటాడో ఒక ప్రశ్న ఎదురు ఓకే దానికోసం ఎక్కడికి వెళ్ళి కాల్చాలో తెలియదు దాక్కుని కాల్చినా ఒకసారి దొరికేసా మా నాన్న ఫ్రెండ్కి ఓకే అందుకని చెప్పి ఏం చేశారంటే మా నాన్నగారు కూర్చుని వాళ్ళందరూ మాట్లాడుకునే మాటల్లో వాళ్ళ స్నేహితుడు చనిపోయినప్పుడు అయ్యి బాబి నేనైతే శ్మశానకు రాను నాకు భయం ఉంటాం నన్ను ఎవడైతే చూసారో ఆ ఫ్రెండ్ నోటి నుంచి విన్నా అంటే మా నాన్న ఫ్రెండ్స్ కూడా భయపడే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఏంటంటే శ్మశానం మూడో తరగతిలో అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని రైట్ నా జీవితం శ్మశానంలో మొదలైంది అలా రైట్ దాని తర్వాత కాలక్రమేణా పెరిగే అంటే బాహ్య అంటే భౌతికమైన సమాజంలో వీటిని వ్యసనాలు అంటారు నాకు సంబంధించి నా అవసరాలు అనుకున్నా రైట్ అవన్నీ కూడా నాకు స్మిశానంలో ఉన్న కంఫర్ట్ ఎక్కడ లేవు ఓకే చిన్నప్పటి నుంచి నా స్మిశానం నా జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది అలా సుమారుగా మీ వయసు ఎప్పుడు నేను మూడో క్లాస్ ఉంటే బహుశా అప్పుడు ఎంత ఉంటానండి 8వ సంవత్సరం 6వ సంవత్సరం 7వ అంటే నేను చిన్నప్పుడు వేసేసారు అంటుంది అంటే 8వ రైట్ అప్పటి నుంచి నాకు స్మిశానం రైట్ దాంట్లో ఏంటంటే స్మిశానం అనేది చాలామంది ఆధ్యాత్మిక చింతనలో చెప్తుంటారు స్మిశాన వైరాగ్యం తల్లిదండ్రి ఉన్నవాళ్ళు శ్మశానికి వెళ్ళకూడదు కానీ ఇవన్నీ ఎందుకు పెట్టారో అర్థం కాక వెళ్తే ఏమవుతుందని ప్రశ్నిస్తారు వెళితే ఏమవు పట్టిన ప్రతి వాడు ఇలాగే చచ్చిపోతాడు కాబట్టి పూర్తి వైరాగ్యం సంతరించి కన్నా తల్లిదండ్రిని వదిలేస్తారేమో అని చెప్పి రేపు పొద్దున్న డిపెండెంట్స్ ఎవరి మీద కొడుకు మీద కొడుకు శ్మశానం వెళ్తే తల్లిదండ్రి బతికున్నప్పుడు ఆ వైరాగ్యం కలిగి అతను పూర్తిగా భావబంధాలను వదిలేసి వెళ్ళిపోతే తల్లిదండ్రి పరిస్థితి ఏంటి దాని గురించి వెళ్ళద్దు అంటారు తప్ప వెళ్తే ఏదో అయిపోతుందని కాదు అండి అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బోల్డ్ రకాల ఆన్సర్స్ నాకే దొరికేవి జీవితంలో ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలు అడుగుతుంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పిచ్చోడు అనేవారు సమాధానం రానప్పుడు ఇప్పుడు లోకం పిచ్చి పిలుస్తుంది అంతేగా కానీ పిచ్చోడు అవ్వడం కూడా చాలా బాగుంటుంది కారణం ఏంటంటే బోల్డ్ రకాల సమాధానాలు తెలుసుకోవచ్చు మనం రైట్ ఓకే స్కూల్లో పాఠాలు అందరూ వింటారండి ప్రశ్న ఏంటంటే మాస్టర్ చెప్పిన దానికి సమాధానం నేర్చుకోవడం మొదలుపెట్టాను తప్ప మనలో ఎప్పుడైనా ఒక పాఠం మీద ప్రశ్న పుట్టిందా ఇది ఏంటి అని ఓకే కానీ నాకున్న చిన్నప్పటి నుంచి ఆలోచన ఏంటంటే మాస్టర్కి ప్రశ్నలు కాదు నాకు దాంట్లో పుట్టే ప్రశ్నలకు కూడా సమాధానాలు కావాలి అంతేగా ఎలా అంటే చిన్నప్పుడు అదే శ్రీకృష్ణ రాయబార ఏదో చెప్పినప్పుడు సాయం సంజయ్ వేళ కృష్ణుడికి కాళ్ళ దగ్గరేమో అర్జునుడు తల దగ్గర దుర్యోధనుడు కూర్చున్నాడు నాకు అప్పుడు సాయం సంజయ్ వేళ అంటే ఏంటంటే సూర్యాస్తమ సమయం అని చెప్పారు నేను టీచర్ గారిని అడిగాను సూర్యాస్తమ సమయం అంటున్నారు కదా అంటే ఏంటంటే పడమటకి సూర్యుడు వెళ్ళిపోయే సమయం ఓకే అంతకు ముందు రోజు మాకు సోషల్ మాస్టర్ చెప్పారండి మా తండలు హై స్కూల్ చాలా పెద్దది అక్కడ గ్లోబ్బులు అంటే ఒక సూర్యుడు గ్రహాలు ఇవన్నీ ఉండి బటన్ నొక్కినా అన్ని తిరుగుతాయి అంటే మన విశ్వంలో మన సౌరమండల వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది అక్కడ ఒక మోడల్ ఉంటుంది రిప్లగా ఉంటుంది రైట్ అది చూపించేటప్పుడు నాకు డౌట్ వచ్చింది నేనేమో మా సోషల్ మాస్టర్ సూర్యుడు అక్కడే ఉంటాడు తిరగడన్నారు మిగతా గ్రహాలు మాత్రమే తిరుగుతాయి అన్నారు కానీ ఈ తెలుగు మాస్టర్ ఏం చెప్తారంటే తూర్పు నుంచి వస్తాడు పడమరకి వెళ్ళిపోతాడు ఏది నిజం రెండు అని అడుగుతారు కాదంటే రెండు నిజమే ఎలా అవుతాయి అంతే కదా వచ్చి వెళ్తున్నాడా మనం తిరుగుతున్నాం అంటే నిజంగా మన కళ్ళకు కనిపించేది కూడా వచ్చి వెళ్తామే ఓకే మనం తిరగడం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా అంటే నాకు అంత డీప్ వెళ్ళిపోయే చిన్నతనం చిన్నతనండి అంటే చిన్నతనం దీనికి చిన్న పెద్ద ఏమి ఉండదు సంవత్సరాలు అందరిలా ఉండాలనిపించేది కాదు అందరిలో ఉండాలంటే అందరూ ఏదో ఇలా అని కాదు నాకు ఇంకా ఇంకా ఏదో తెలుసుకుని మన భారతీయ సంస్కృతిలో ఏవైతే గొప్పగా చెప్పబడుతున్నాయో ఓకే ఆ విషయాలన్నీ నేర్చుకోవాలంటే జస్ట్ లైక్ మంత్ర తంత్ర ఇవన్నీ వాటి మీద ఒక మంచి అవగాహన అయితే ఉంది ఎందుకంటే చాలా మంది ఏంటంటే తంత్రం అంటే ఇది ఒక క్షుద్రం అంటారు తంత్రం ఇప్పుడు క్షుద్రం కాదండి శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే క్షుద్ర మంత్రాలు క్షుద్ర తంత్రాలు క్షుద్ర శాస్త్రాలు ఉండవు ఓకే అంటే క్షుద్ర విద్యలు ఉండవు ఫస్ట్ విద్య అంటే విద్య మీ వంటింట్లో ఉంది చిన్న జాక్ అంటారు చక్క కూరలు తరికి వంట ట్వంటీ అందరికి కడుపు నింపచ్చు అదే కోపం వస్తే దాన్ని వేరేలా వాడచ్చు ఆ వాడే వ్యక్తి మెదడిని ఆధారపడి ఉందా ఆ కత్తి తప్ప కరెక్ట్ శాస్త్రాన్ని నాకు క్షుద్రమైన ఆలోచనలతో వాడినప్పుడు మాత్రమే క్షుద్ర విద్య అవుతుంది ఓకే నాకు ఇలా చిన్నప్పటి నుంచి వీటి పట్ల అవగాహన అంటే ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి ఒక అద్భుతం నేను కూడా అలా మారిపోవాలి రైట్ చిన్నప్పుడు ఒక మనము అతిథులు ఏం కాదు కదండి ఒక గొప్ప చిన్నప్పుడు ఏంటంటే మా టైంలో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇలాగే ఏమి ఉండేవి వాళ్ళలో అయిపోవాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా ఎవడో కూడా వచ్చి కొట్టేవాడు అది దెబ్బలు తినేది అయి ఉండకూడదు ఖచ్చితంగా మనం కొట్టేది అయి ఉండాలి అంటే ఒక సూపర్ న్యాచురల్ హీరో అయిపోవాలంటే ఎక్కడ దొరకట్లే ఏ క్యారెక్టర్ అయినా ఒక వెళ్ళను కొట్టేస్తున్నాడు ఆ టైంలో మాకు కింద ఎవరో చనిపోయారు చనిపోయినప్పుడు మన భగవద్గీతలో ఒక శ్లోకం పెట్టారు నైన్ అని చిందని తీసేస్తాను రైట్ దాంట్లో ఏమి వస్తుందంటే అర్థం అండి ఘటాల గారు చెప్పినప్పుడు ఒక అద్భుతమైన ఫీల్ పట్టేసింది నాకు ఆత్మని ఒక శస్త్రం ఏమీ చేయలేదు నిప్పు కాల్తలేదు నీరు తడపలేదు గాలి కదపలేదు ఇంత అద్భుతమైన స్థితిని చేరుకుంటే దీనికంటే ఇంకా సూపర్ అయితే లేదు ఎలాగైనా ఆత్మ అయిపోవాలి కరెక్ట్ ఆత్మ అయిపోవాలంటే చచ్చిపోవాలి చచ్చిపోవడం వల్ల ఇష్టం లేదు అంటే చిన్న వయసులో అలాంటి ఆలోచనలే ఉంటాయండి మీరు ఇందాక నాకు చిన్న వయసులోనే ఎలా ఆలోచించారని ఇలా కూడా ఆలోచించారు ఎలా అంటే ఆ వయసుకున్న పరిజ్ఞానం పరిణిత అంతేనండి అలా చేస్తున్న సమయంలో ఎలాగైనా అంత శక్తి సంపాదించుకోవాలి ఇలా ఉండే ఓకే ఆత్మస్థితి పొందాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు పదకొండు రోజుల మళ్ళీ గరుడు పురాణం ఓకే అందులో ఏముందంటే ఆత్మని చీమునెత్తులు కలిపిన ఒక నదిలో వైతరణిలో లాగుతారు దాంట్లోనే ఉంచుతారు గాఢంధకరంలో ఉంటాడు నువ్వులో వేపుతారు సోలాలతో పడి చెప్తారు ఎంత మనం హీరో అయిపోదాం అనుకుంటే మళ్ళీ ఈ దరిద్రాలని అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ అక్కడ ఒకవేళనే ఉంటాడు ఇక్కడ ఎంతమంది ఇన్ని రకాల పోట్లు ఆ ఎంబొట్లు అంటున్నారు ఏముడు అంటున్నారు చిత్రగుప్తుడు అంటారు ఎంత నరకాల అసలు ఇది ఏంటి రెండు దేవుడే చెప్పాడు కదా ఇందులో ఏది నిజం రైట్ అర్థం సార్ ఏమండి ఇది ఏంటి అని పట్టుకునే క్రమంలో ఎవరిని అడిగినా రెండు నిజమే రెండు చెప్పింది దేవుడే అంటున్నారు తప్ప దాన్ని వివరించి చెప్పే నాకు ఇది దొరకల ఆన్సర్ దొరకలే ప్రశ్న అంటే పూర్తిగా నన్ను ఒక స్థితికి చేర్చింది కారణం ఏంటంటే వెతకడం మొదలు పెట్టా నిజంగా ఏంటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకున్న మనస్తత్వం కానీ నేను ఇవాళ ఎంచుకున్న సాంప్రదాయం కానీ కేవలం వాస్తవాన్ని మాత్రమే నమ్మి బతికేది రైట్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని నేను పుస్తకం అంటే మీరు పుస్తకం అంటారు కారణం ఏంటంటే అది నిజం కాబట్టి ఇవి నేను పెద్ద గురువు కాబట్టి నేను దీన్ని చూపించేదో అని చెప్పంటే అది నిజం కాదు కదా బయట నడిచేది అంతా అంతే అలిజినేషన్స్ అంటే భ్రంతుల్లో బతికేస్తున్నారు అందరూ ఆధ్యాత్మికత పేరు చెప్పు లేకపోతే ఇంకో పేరు చెప్పు ఇంకో పేరు చెప్పు ఆ స్థితికి కాకుండా ఈ ప్రశ్న గురించి సమాధానం వెతుకుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు తిరుగుతుంటే తిరుగుతుంటే నిజంగా ఆత్మ ఏం చేయలేదు అది అయితే నిజం రైట్ అది మీరైనా నేనైనా ఒప్పుకునేది శరీరం దేహం ధరించినంతసేపు మీ శరీరం మీ శరీరం నొప్పి ఓకే బాధ అన్నీ తెలుస్తాయి ఆనందం సంతోషం మీ శరీరాన్ని వదిలిన ప్రాణానికి ఏం తెలుస్తాయి ఆత్మకి ఏ సెన్స్ ఉంటుంది శరీరమే ఉండనప్పుడు దానికి బాధ ఏంటుంది కానీ మళ్ళా పునర్జన్లో రీఫార్మేషన్లో భాగంగా ఇంకొక దేహాన్ని ధరిస్తున్నప్పుడు దేహాన్ని ధరించే ముందర దాని స్థితి ఏంటి అంటే తల్లి పుట్టలో ఒక చిన్న కంతి ఒక ఆ ఆవిడలో ఇంత కంతి మనం రైట్ అది మనం అంటే కాదు ఇంకా మనం పుట్టుకే లేదు కానీ మనం దేన్ని ఆశ్రయించున్నాం తల్లి గర్భాన్ని ఆశ్రయించున్నాం తల్లి గర్భం అంతా ఏంటండి చీ నెత్తురు కలయిక దట్ ఈస్ గాడ్ వైతరని ఓకే గాఢాంధకారంలోనే ఉంటాం ఓకే ఏమండి ఎందుకంటే మనం ఈ రోజు దేహంతో చేసిన కర్మలు మన తప్పులు కూడా ఫలితాలి దేహంతో అనుభవించి ఏదైతే మన శాస్త్రాలు చెప్పడంతో ఒక స్థూల శరీరాన్ని ధరించి అనుభవిస్తాడు అంటే ఇంకా శరీరం బయటికి రానప్పుడు తల్లి గర్భం నుంచి ఓకే స్థూల శరీరం అవుతుంది అంటే మన శరీరం కాదు అది అమ్మ శరీరంలో అంతర్భాగం ఒక పార్ట్ ఓకే ఓకే ఈ చేతి బొట్టం ఓకే అంతే కదండి ఒక పార్ట్ ఆ పార్ట్లో నా ప్రాణం ఉన్నప్పుడు నా ఆత్మ దాన్ని ధరించి ఉన్నప్పుడు రైట్ అదే వైతరణి నదిలో ఉంది అదే మలమూత్రాల పక్కన పురులతో ఉంది ఆవిడ ముచ్చట పడి మిరపకాయ బజ్జీ తిందనుకోండి మనకి నూనెలో వేయించినట్టు ఆయిల్ ఫ్రై అయిపోతాం ముగుడి మీద కోపమచ్చి భోజనం మానేసింది సోల సోలాలతో పొడిచినట్టు అయిపోతుంది అలా ప్రత్యక్షంగా ప్రతి నరకంలో చూపించే వర్ణన తల్లి గర్భంలో కనిపించినప్పుడు మరి అంతే కదండి తోల శంతో అనిపించబోతుంది నా వరకే ఇది అందరినీ తీసుకోమని చెప్పను నా అనుభవంలో నేను చూసిన వాస్తవం ఏదైతే గరుడు పురాణంలో వర్ణన ఉందో తల్లి గర్భంలో నేను క్లియర్గా ప్రతి అణు అణువులో చూడగలిగా ఓకే నరకం అంటే ఏంటంటే క్రోరం కాదు భయంకరం కాదు కారణం ఏంటంటే మనం చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం శిక్షలు విధించి క్లియర్ చేసి ప్యూర్ చేసి ఒక మంచి ముచ్చలను పంపించేది అంతే రైట్ అంటే మళ్ళీ ప్యూర్ చేసి పంపించే తల్లి గర్భాన్ని మనం బయటకు వచ్చిన ఫస్ట్ కంటికి ఎదకుండా ఉండే వెంట తెలుసు అండి పాదాలు అంతమించి స్వర్గమే ఉంది కరెక్టే ఇలాగ సమాధానాలు పెట్టుకుంటూ తిరిగే ప్రక్రియలో నా చదువులు నడిచినాయి నేను ఎటు వెళ్ళిపోతానో తెలియదు నా ప్రశ్నల కోసం కొన్ని సంవత్సరాలు అయితే మా ఇంట్లో చనిపోయాను అనుకున్నారు కారణం ఏంటంటే నా ప్రశ్నకు సమాధానం దొరకాలి ఓకే అంటే అదొక జిజ్ఞాస తిరిగితా పోతా అందరిలానే అండి ఎవరైతే సమా సమాజంలో మామూలుగా ఉన్నారో కొంతకాలం అయితే నాతో పాటు తిరగద్దాని ఎవరు పిల్లల్ని నా క్లాస్మేట్స్ని కూడా కారణం ఏంటంటే పెద్ద ప్రశ్నలు వేస్తాడు సిగరెట్లు కాలుస్తాడు తాగుతాడు అంటే తాగటం కూడా నేను ఆరో క్లాస్ నుంచి అబ్బో రైట్ రైట్ ఇది దాచుకునేదేం కాదండి ఇప్పుడు ఎంత అందరూ పైకి చెప్పుకోరు మేము ఓపెన్గా ఉంటాం అంటే వాస్తవికత అది కావాలని మేము కూడా కోరుకుంటున్నాం అంతే కదండి ఆరో క్లాస్ నుంచి నాకు అలవాటు రైట్ అలవాటు అంటే రెగ్యులర్గా అందరూ తాగబోతు కాదండి అదేంటో చూడడం వరకు అప్పుడు తల తిప్పింది మళ్ళీ నచ్చా రైట్ నచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ దాటిన తర్వాత మళ్ళీ తాగాలనిపించింది ఓకే మళ్ళీ ముట్టుకున్నా రైట్ అంటే వ్యసనం కాదు మాకు అది కరెక్ట్ అదేంటో చూడాలని తపన అది చూసిన తర్వాత అర్థమైంది మళ్ళీ ముట్టుకునే నీడు లేదు అంతే కదా సార్ అది అది మానేసి అవును దాన్ని మనసులో పెట్టేసుకుని తాగాలి తాగాలి కోరికతో చచ్చిపోయే కంటే ఒకసారి వన్స్ టేస్ట్ చేసాను అయిపోయింది అయిపోయింది నచ్చలే వదిలేసాను కరెక్ట్ మనసులో చేరని కోరిక పెట్టుకుని సమాజం కోసం మన ఏదో ఒక నటించడం అవసరం ముసుగులు వేసుకుని అలా నటించేవాడు ఏనాడు సత్యంలో రాలేదు రాలేదు హండ్రెడ్ పర్సెంట్ అయి ఆ తిరిగే పరిణామ క్రమంలో అండి నా చదువులు ఇక్కడ బెంగళూరు రకరకాల చోట్ల అయిపోయిన తర్వాత ఓకే మాకు సత్యం అండి మా ఇప్పుడు ఎవరైతే నా గురువు ఉన్నారో అంటే మా దాంట్లో గురు శిష్యులు ఉంటారు తండ్రి కొడుకులు ఉంటారు మా కర్మకాండలు పెట్టేసి ఓకే వాళ్ళ కొడుగా మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతాం రైట్ ఆ పొందే క్షణాల్లో అండి అంటే ఇంతకు ముందర నాకు ఎవరైతే ఆయన తెలియదు ఆయన పేరు ఆదేశ్ నాథ్జీ అఘోరి అఘోరఖ ప్రముఖ్ ఓకే ఓకే ఆయన అఘోరేశ్వర భగవాన్ అని పిలుస్తారు రైట్ మా నాథ్ సాంప్రదాయంలో ఉన్న అఘోరీలకి ఆయన గురువు తండ్రి దైవం అన్నీ ఓకే ఆయన నుంచి నాకు ఒక ఆలోచన వచ్చి నా పేరు ఆదేశ్నాథ్ అంటారు మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారని అడిగితే నేను చెప్పాను ఇలా సోన్సునే పలానా ప్లేస్లో మీరు ఎవరండి అసలు ఎందుకు కాల్ చేశారు ఓకే మీరు అర్జెంటుగా బయలుదేరి ఒకసారి విజయన్ రండి అంటే అప్పటికి మీ దేహపరమైన వయసు ఎంత ఉంటుంది ఇప్పటికీ ఒక ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రిందట అంటే మేము వయసుని లెక్క పెట్టు నాకు ఇవాళ ఏంటో కూడా తెలియదు మీ గురుగారి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చినప్పటికి మీ వయసు సుమారు అండి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలా ఉంటాయి ఓకే 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 ఇరవై సంవత్సరాలు అలా ఉంటాయి రైట్ రైట్ అప్పుడు ఏంటంటే మాకు ఇంత ఇంత లేటెస్ట్ ఫోన్లు ఈ టెక్నాలజీ ఏం కాదండి ఈ ఫోన్లు కొంచెం మామూలు నీలం నీలం రంగు ఫోన్లు అలాంటివి ఉంటాయి ల్యాండ్లైన్స్ ఓకే ల్యాండ్లైన్స్ ఎక్కువ రైట్ అంటే నాకు వీటి మీద పెద్ద అవగాహన లేదు ఈ ఆధ్యాత్మికత దేవుడు వీటి మీద ఏం లేదు రైట్ నాకు తెలిసిందేంటంటే ప్రాక్టికల్గా ఏముంది అంతవరకు ఓకే నేను ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుంచి ఉన్న బజరంగ దల్లో పనిచేసా విశ్వహిందూ పరిషత్తులో పనిచేసా అయోధ్యలో పనిచేసా నాకు ఎంతవరకు ఏంటంటే మన దేశం మన దేశాన్ని కాపాడుకోవాలి మన ధర్మం చాలా గొప్పది ఎందుకంటే దీంట్లో పూర్తి నాలెడ్జ్ ఉంది బాగుంది అంతవరకే నాలెడ్జ్ తప్ప నాకు దేవుడు అంటే ప్రత్యేకించి ఒక వ్యవస్థ ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి ఇలాంటి అవగాహన కూడా లేదు లేదు రైట్ అలాంటప్పుడు ఆయన ఎవరో ఫోన్ చేస్తే నేను వెళ్ళలేదండి ఎందుకంటే ఏదో వచ్చింది ఫోన్ మనల్ని ఏదో ట్రాప్ చేయడం ఈ టైప్ ఆలోచన మళ్ళీ వచ్చింది ఫోన్ మళ్ళా వస్తే మూడోసారి ఎప్పుడు అనుకుంటా ఇన్నిసార్లు నేను ఎందుకు చేస్తున్నాడు అసలు నిజంగా ఏంటి అని ఆలోచించినప్పుడు కరెక్ట్గా తణుకు నుంచి మా తల్లిగారు ఆ టైంలో గుడిలో ఉండేవాడు ఓకే పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నాతో పాటు నేను రవిమాని పిలుచుకునే ఒక మంచి ఆత్మీయులండి ఆయన ప్రస్తుతం అమల్నాథ్ ఆయన ఉన్నారు కూడా కారులో రైట్ నువ్వు ఇప్పుడు వస్తున్నావా రాదా అని చెప్పి నేను అడిగాడు కానీ ఆ మాటలో ఎలా ఉందంటే పూర్తి ప్రేమతో కూడిన అధికార స్వరం ఉంది నువ్వు రా రాంగ్ బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాం బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం మాకు పద్దెనిమిది వందల కిలోమీటర్లు తీసుకెళ్ళింది ఆయన చూసిన తర్వాత ఆయన అడిగి నాకు ఎలాంటివి ఏం తెలియవు కదా ఎందుకు ఇంత ప్రశ్నిస్తున్నారు అప్పుడు బోర్డు మంది నల్లబట్టలతో ఉన్నారు నాకు ఇదేం అర్థం కాలే ఈ నల్లబట్టలు ఏంటి మనుషులు ఏంటి ఇదంతా ఏంటి రైట్ ఆయన కూర్చోబెట్టి పూర్తి వివరం చెప్పారు నన్ను విడిగా కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చారు అందరిలో వదిలేశారు వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సాధన రైట్ మధ్యలో వీడిని ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు అంటే అలాగా మీరందరూ ఎప్పుడు సాధనం మొదలెట్టారని చెప్తే వాళ్ళని అడిగారు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నా రైట్ నా ఇది అయిపోయిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత లేదంటే నేను ఎంచుకున్న మార్గం తర్వాత ఆయన చెప్పాను బాబు నువ్వు ఫస్ట్ టైం శ్మశానికి నా మూడో తరగతిలో వెళ్ళా అప్పుడు నుంచి శ్మశానంలోనే మీరందరూ సాధనం చేసేది వీడు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు అది బాగుంది ఏకాంత జీవితం అదే శ్మశానవాసం ఇవన్నీ మీరు చేసినవి వీడు మూడో క్లాస్ చేస్తున్నాడు రైట్ అందుకనే ఎంచుకోబడ్డాడు నేను తెచ్చుకున్నా దీన్నే మనం సంస్కార బలం అని చెప్పి అంటాం కదా సార్ అనేక జన్మ యొక్క సంస్కార బలం ఇవి ఇప్పుడు లింక్అప్ అయిందని చెప్పి అనుకోవచ్చు కదా ఆ విధంగా నాకు తెలియకుండా నేను చేసినంతా కూడా ఈ సంప్రదాయానికి సంబంధించింది వాస్తవంలో నేను జీవించడం కానీ ప్రతిదాన్ని ప్రశ్నించుకోవడం కానీ దాంట్లో వాస్తవం లేకపోతే దాన్ని తీసి పక్కన పెట్టడం కానీ బాగుంది ఏంటంటే ఒక హాలిజినేషన్స్ ఒక భ్రమల్లో బతికే సాంప్రదాయం కాదండి అందరూ ఏమనుకుంటారంటే ఈ సాంప్రదాయంలోకి వచ్చేసాను అలాగా వచ్చేసిన తర్వాత ఈ సాధనలు అవన్నీ విడిగా నాచేత కూడా ఏంటంటే మనం ఎంత ఉన్నప్పటికీ కూడా నాకు ఎంత నుంచి అదే జీవితం అయినప్పటికీ కూడా నాకు వ్యవస్థీకృతంగా రాదంటే ఖచ్చితంగా ఈ సాంప్రదాయంలో ఎలా చేయాలో అలా తెలియదు అప్పుడు మళ్ళీ తిరిగి మొత్తం అంతా సాధన చేయడం మొదలైంది మళ్ళా తిరిగి అదే ఉజ్జైన్ విక్రాంత్ భైరవ శ్మశానంలో ఏకాంతవాసం అక్కడ దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయో అదే విధమైన విధానాలతో చేయటం క్రియలు మంత్రము తంత్రము ఆ పూర్తి అవగాహన దాని పట్ల చిన్నప్పటి మీకేమో మీ మానసికంగా ఆసక్తి కలిగి అట్రాక్ట్ అయిపోయి చిన్నప్పటి నుంచి శ్మశానాలు ఉన్నారు ఇప్పుడు మీ గురుదేవులు ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చారు మీ సంస్కార పరమైన తట్టి లేపి యథార్థమైనటువంటి సత్య నడిపించేటటువంటి ట్రైనింగ్ అనుకోతుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్కు కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ శ్మశానం మాత్రమే నా ప్లేస్ కాబట్టి చిన్నప్పుడైనా ఇప్పుడైనా ఓకే ఓకే అంటే అది నిర్ణయించి బడి ఉండిపోయిందండి నా డెస్టినీ అది కరెక్ట్ లేకపోతే అప్పుడు నా ఒక సిగరెట్ అని ఆశతో వెళ్ళినా ఇప్పుడు నా గురువు ఇచ్చిన దీక్ష వల్ల వెళ్ళినా నేను ఎటు తిరిగి ఎటు వెళ్తున్నా అదే ప్లేస్కి వెళ్తున్నప్పుడు నా నిర్ణయింపబడింది ఏంటంటే అదే దాన్ని మీరు నేను తప్పించేది కాదు ఓకే అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా జీవితం జయం అదే అనుకోవచ్చు అంతే రైట్ రైట్ ఓకే ఆ శ్మశానంలో అడుగుపెట్టిన తర్వాత అందరూ అంతం అనుకునే ప్లేస్లో ఒక కొత్త శక్తి కొత్త అద్భుతం ఒక పూర్తి జ్ఞానం ఎలా మొదలవుతుందో కూడా నేర్చుకోవడం జరిగింది బాగుంది అందరూ అంతం అంటారు శ్మశానం నాట్ ఎండింగ్ అండి స్టార్టింగ్ అది స్టార్టింగ్ అది ఓకే ఎంత నిగూఢమైన వైజ్ఞానిక శాస్త్రాలు దాగుంటాయంటే అగోర్ సాంప్రదాయంలో ఉండి అందరూ ఏమనుకుంటారంటే అంటే ఒక నెగిటివ్ పర్సన్ రైట్ అంటే ఇల్లిటరేట్ అంటే క్యానిబల్ అంటే మనుషుల్ని తినేస్తాడు శవాలు తినేస్తాడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారండి ఆదివారం రోజు మీరు ఉండే ఊర్లో అయినా లేకపోతే ఏ ఊర్లకి తిరుగుతున్నా మేకా కోళ్ళు శవాలు వేలాడుతూ ఉంటాయి తల కిందలు శవాలను శాలను కేజీలు లెక్కను కొనుక్కుని తినేవాళ్ళు మా గురించి భయపడతారండి ఏమని వీళ్ళు శవాలు తినేస్తారు నవ్వుతూ ఉంటుంది ఆ గురలా సేవలు తినడం ఓకే ఓకే సాధారణంగా అందరూ అంటారు ఏంటంటే మంత్రము తంత్రము తంత్రంలో పూర్తి అద్భుతమైన తంత్రం ఆ గురి దాని మించిన తంత్రం లేదు అంటే తాంత్రిక అంటే భయపడవలసిన పని లేదండి అది ఒక శాస్త్రం విద్య శాస్త్రం విద్య కదా శాస్త్రం ఆ శాస్త్రాన్ని కొంచెం అవగాహన వచ్చి నేను మొదలు పెడితే ఓహో నేను నేర్పితే విద్య అది శాస్త్రమే రైట్ మంత్ర శాస్త్రం అండి అది నేను నేర్చుకుని అప్లై చేసినప్పుడు అది విద్య అవుతుంది అయితే బట్ థియరిటికల్ పేపర్ మీద ఉన్న తర్వాత శాస్త్రం అని చెప్పి మీ అనుభవానికి వచ్చినప్పుడు విద్యగా అనుభవానికి వచ్చి దాన్ని ఆచరించినప్పుడు ఆచరించినప్పుడు విద్యగా మారుతుంది విద్యగా మారుతుంది బాగుంది ఎందుకంటే దానిని నేను కోరిక అంది జరుగుతుందని గురువు అయిన తర్వాత శాస్త్రానికి విద్యకి ఉన్నటువంటి గ్యాప్ అది గ్యాప్ అరే బాగుంది ఏదైతే శబ్దానికి ఉన్న శక్తి ప్రతి అక్షరానికి ఉన్న శక్తిని అంటే అక్షర మాతృకలు అని పిలుస్తారు వాటిని ఆ నుంచి బండిరావు వరకు ఉన్న అక్షరాలు ఓకే అక్షరాల్లో ఆకి ఏ శక్తి ఉంది దీర్ఘమాకి ఏ శక్తి ఉంది అలా ప్రతిదీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఓకే మా సాంప్రదాయం మిగతా సాంప్రదాయంలో సాధారణంగా ఏం నడుస్తూ ఉంటుందంటే ఒక మంత్రం గురువు ఇవ్వడం దాని వీడు లక్షసార్లు అక్షర లక్షలు చేసేసి కంఠస్థం పట్టేసి దాన్ని పూర్తిగా మమేకం అయిపోయి మాకు అలా ఉండదండి అక్షరాలకు అక్షరాలకున్న శక్తులు స్థితులు నేర్పుతారు ఓకే ఇప్పుడు మనకి సాధారణంగా ఇప్పుడు మీరు టీ అడిగారు అనుకోండి నేనేం చేయాలి వంటింట్లోకి వెళ్ళి పాలు టీ పొడి పంచదార తీయాలి ఉప్పు కారం ఎందుకు తీయట్లేదు వంటింట్లో అన్నీ ఉన్నాయిగా ఇప్పుడు మనకు కావాల్సిన ఒక చక్కటి వాతావరణంలో మంచి ఉత్సాహంగా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడానికి కారణమైన టీ అంటే ఆ శక్తి కావాలంటే ఖచ్చితంగా ఈ పదార్థాలే ఎంచుకోవాలని నాకు తెలుసు అదే విధంగా ఒక సమస్యకు కానీ ఒక స్థితికి కానీ ఈ అక్షరాల నుంచి అక్షర మాతృకల నుంచి ఏ అక్షరం తీసి ఆ రెండింటినీ కలపడం వల్ల ఆ సంయోగం వల్ల ఉద్భవించే విస్ఫోటం నుంచి ఏ శక్తి పుడుతుందో దాని నుంచి పనిచేసుకునే విధానమే మంత్రశాస్త్రం పూర్తి శాస్త్రీయత అంతే తప్ప మంత్రానికి చింతకాల రాలే అంటే వాళ్ళకి రాలవండి ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం మీద అవగాహన లేదు దాని మీద పూర్తి ఇది తెలియదు కాబట్టి చింత చెట్టు రాలిపోతుంది మొత్తం దాన్ని తంత్రానికి అనుసంధానం చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నా కూడా ఒక మంచి చక్కటి సహాయాన్ని కానీ ఒక మంచి పనిని కానీ మనం నిర్వర్తించవచ్చు వీటిలతోటి ఓకే అందుచేత అందువలన ఏర్పడిన గొప్ప గొప్ప శాస్త్రాలని మనకి తెలియదు కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు అంటే ఎలా కుదురుతుందండి అదే రండి తప్పు కదా ఇప్పుడు సపోజ్ మేము ఎప్పుడు హవనులు చేస్తూ ఉంటాను హోమాలు హోమాలు అందరం ఏమంటారు ఏమంటారంటే ఒక మంటలో పుల్లయ్యం వల్ల ఏమవుతుంది మంటలో పుల్లయడం వల్ల ఏమవుతుందంటే ఊరు బాగుపడుతుందండి కానీ చాలా మంది ఏమంటారు దాంట్లో ఆవునే వేస్తారు కాబట్టి వాతావరణంలో వాటి అన్నింటికంటే ముందర ఏంటంటే మనం హవన్ గుంటు కట్టాలంటే ఇటుకలు కావాలంటే బట్టి వడికి డబ్బులు వెళ్తాయి మట్టి పాత్రలు కావాలి నెయ్యి పోసుకుని కుమ్మరవాడికి డబ్బులు వెళ్తాయి చెక్క చుక్క శ్రావాలు కావాలి వడ్రంగులకి డబ్బులు వెళ్తాయి ఓకే దానికి ఆవు నెయ్యి కావాలి గొల్లలకి ఆవులకి డబ్బులు వెళ్తాయి దాంట్లో చాలా దినుసులు ఉంటాయి తెల్ల ఆవాలని ఇలా కొట్టువాడికి రైతులకి డబ్బులు వెళ్తాయి ఊర్లో ఉన్న అన్ని వర్గాలకి దీని నుంచి బుక్తి దొరుకుతున్నప్పుడు ఊరికి మంచిదే కదా ఓకే దానితో పాటుగా ఒక సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటే ఇది కాలిస్తే క్యాన్సర్ వచ్చి వస్తామని అంటే పొగ శక్తి అది చెడు కాబట్టి చేస్తారు ఇది మంచి ఖచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది కారణం ఏంటంటే ఒక తెల్ల ఆవాలు కలిపి వేసారు అనుకోండి ఒక చిన్న అనుకోండి ఈ సైజ్ అవనుకుండా అయితే ఇక్కడ నుంచి ఈ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల సర్కిల్లో ఆడవాళ్ళకి సంబంధించిన యూట్రస్ ప్రాబ్లమ్స్ గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి ఒక కిలోమీటర్ పరిధిలో మైగ్రేన్స్ పోతాయండి అక్కడ కూర్చున్న వాళ్ళ బ్రెయిన్స్ అంటే మానసికంగా ఏదైతే సరైన స్టేబుల్ లేకుండా ఓకే ఓకే ఆలోచనలన్నీ అస్తవ్యస్తంగా ఉండి జీవితం పాడైపోయి నేను ఇంకేమీ చేయలేదు అనుకున్న స్థితి నుంచి మొత్తం అంతా కూడా స్టేబుల్ అయ్యి మనం మార్చుకునే విధానం వస్తుంది మీ బ్రెయిన్లో ఉన్న ఆర్గాన్ని స్టేబుల్ చేసిన తర్వాత మీలో పుట్టే ఆలోచన పాజిటివ్ అవుతుంది అది మీరు చేసే పని ఏమవుతుందండి హోమాన్ చేస్తే పని జరిగిందంటే కారణం అదే ఓకే ఓకే ఫస్ట్ మీ బ్రెయిన్ మీలో నెగిటివిటీని తీసేయడం ఓకే అదే అద్భుతం అంటే అంతే తప్ప ఏదో సినిమాల్లో చూపించినట్టు మ్యాజిక్ మ్యాజిక్ షో జరగండి సినిమా ఫీల్డ్ అంత కమర్షియల్ అనుకోండి అది మనకు వద్దు మనకు వాస్తవాలు కావాలి వాస్తవంలో ఏదో జరుగుతుందండి హోమంతో ఏదైనా జరుగుతుందంటే ఏదైనా జరుగుతుంది కారణం ఏంటంటే దానికి అవసరమైన స్థితిని బట్టి మనం అందులో ఎంచుకునే పదార్థాలు ఉంటాయి రైట్ రైట్ స్వామీజీ ఇప్పటివరకు చిన్నతనం నుండి మీ విద్యాభ్యాసం కానీ చిన్నతనం నుంచి మీకు ఉన్నటువంటి అభిలాష ఆసక్తి ఏ వైపు ఎట్లా ప్రభావితం అయిందని కానీ శ్మశాన వైపు మీరు ఎందుకు వెళ్తామనేది కానీ అనేక జన్మ సంస్కార బలం ఈరోజు మన పర్పస్ని తట్టి లేపుతుందని చెప్పి చెప్తుంటారు అట్లా మీ గురువు దగ్గర నుంచి మీకు వచ్చిన పిలుపు ద్వారా కానీ ఈరోజు ఇవాళ మీరు ఉప ప్రముఖ వ్యవహరిస్తున్నారంటే ఇంత కారణాలు కనపడుతున్నాయి సపోజ్ మీరు ఉప ప్రముఖ ఎదిగిన తర్వాత మీరు గమనించినంతలో ఇప్పుడు మీ కల్టులో ఓన్లీ మేల్ అంటే పురుషులు మాత్రమే ఉండాలనుకుంటున్నారా లేకపోతే స్త్రీలు కూడా ఉండొచ్చా అసలు ఎట్లా ఈ ఆర్గనైజేషన్ని బిల్డప్ చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు మొట్టమొదటి అఘోరం ఏంటంటే ఘోరం వదిలేసిన తర్వాత స్థితి వదిలేసిన ఓకే ఆడమ్మగా వ్యత్యాసాలు పట్టుకున్నాడు అంటే అఘోరేలా వ్యత్యాసాలు పట్టుకుంటే అవుతాడు రైట్ ఇంకొకటి ఏంటంటే మొత్తం చాలా మంది ఏమంటారు అంటే భగవత్ స్వరూపం ఆత్మ మేము అందరినీ కూడా ఆత్మ స్వరూపులుగా చూస్తాం ఆత్మకి జెండర్ లేదు మొట్టమొదటి ఆత్మకి స్త్రీయా పురుషుడు లింగ భేదాలు ఏం లేవు లేనప్పుడు మా దాంట్లో అందరూ సమానం ఎందుకంటే మేము కేవలం మగవాళ్ళని మాత్రమే ఒప్పుకుంటే శివుడిలో సగభావే పార్వతిని ఎక్కడ పెట్టాం శివుని మాత్రమే నమ్ముతాం మా దాంట్లో అందరూ ఉండాలి అందుకనే బహుశా శివుడిని అర్ధనారీశ్వర తత్వం అని చెప్పి అన్నారు ఇంకోటి కూడా చెప్తారు సార్ ప్రతి పురుషుల్లో స్త్రీ తత్వం ఉంటుంది ప్రతి స్త్రీలో పురుష తత్వాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆత్మ లెవెల్లో మనకు అవగాహన పెరిగినప్పుడు నాలో అంతర్గంగా పురుష నేను ఉన్నప్పటికీ కూడా నాలో స్త్రీ శక్తి ఎలా ఉంది అనేది నేను తెలుస్తుంది స్త్రీగా జన్మించినప్పటికీ కూడా పురుష తత్వాలు ఎలా ఉన్నాయి కూడా ఆ స్థాయికి వెళ్తే అర్థం అవుతుంటాయి బట్ అవగాహన ముఖ్యమైన ఇప్పుడు ఓవరాల్గా మీ కలటులో ఎంతమంది సంఖ్యగా ఉండొచ్చండి మా సాంప్రదాయ సాంప్రదాయూరీలో మేము అంటే ముఖ్యంగా దీని మూడు సాంప్రదాయాలు అంటే దీని మూడు కలట్లు ఉండే మా దాంట్లో ఉండే ఓకే అఘోరీల్లో ఫస్ట్ వచ్చేటప్పుడు కినారాం పం వాంతి దక్షిణ రైట్ మూడు పంతులు ఉంటాయి ఓకే దాంట్లో మా దక్షిణ పంత ఆ ఘోరీలు అంటే నార్త్ సాంప్రదాయ గురీలు దీంట్లో మాకు ఉండవలసింది పూర్ణ గోరీలు అరవై మంది ఓకే పూర్ణగోరీలు పూర్ణ గోరీలు అరవై మంది అంటే మిగతా అందరూ కూడా అఘోర సాధకులు మూడు స్థితులు ఉంటాయి దీంట్లో మళ్ళీ మాకు ఆ సాధకుడు పూర్ణఘోరి పరమహంస ఈ మూడు స్థితులు ఉంటాయి పూర్ణగోరీలు మాత్రం వ్యవస్థను నడిపిస్తూ ఉంటారు దీని వ్యవస్థనంతా నడిపించిన తర్వాత ఎవరైతే మా గురువులు ఉంటారో వాళ్ళు ఈ స్థితుల్ని దాటుకుని పరమంస కింద వెళ్ళిపోయేటప్పుడు ఒక వ్యక్తి దీంట్లో తీసుకొచ్చి పెడతా ఉంటారు అంటే అరవై మంది నుంచి ఒకళ్ళు వెళ్ళినప్పుడు అది భర్తీ చేయడానికి భర్తీ చేయడానికి అరవై తగ్గకూడదు పెరగకూడదు దగ్గర మాత్రం టోటల్ అలా భర్తీ చేయబడిన వాడిని ఇప్పుడు మీ కర్తవ్యం కానీ మీ బాధ్యతలు కానీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ఒక వ్యక్తి ఎట్లా అంటే తనను తాను రక్షించుకోవడంతో పాటు సామాజిక రక్షణ బాధ్యతలు మన మీద ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు సామాజిక రక్షణ అన్నప్పుడు దేశం వరకు కూడా వెళ్ళిపోతుంది అప్పుడు కాసేపు దేశ యొక్క భవిష్యత్తు ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా బయటకు ఏదో మతం ఇది అని చెప్పి అంటుంటారు మతం కాకపోయినా వాళ్ళ కర్తవ్యం ఏమిటి దేశ రక్షణలో వాళ్ళ బాధ్యత ఏమిటి అది ఎలా ఉంటు ఉంటుందో అట్లాగే అనే దాని దగ్గర కూడా దేశ రక్షణ కానీ సామాజిక వ్యవస్థలో ఏ విధంగా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు సేమ్ ఇలాగే అండి ఎలా అంటే భౌతికమైన జీవితంలో మీరు మొట్టమొదటి ప్రాధాన్యత దేనికిస్తున్నారు మీ కుటుంబానికి కుటుంబానికి ఎందుకంటే మీరు ఎవరినైతే కన్నారో ఎవరినైతే కట్టుకున్నారో ఎవరి ద్వారా అయితే కనబడ్డారో వాళ్ళ బాధ్యతలు మాత్రం ముఖ్యంగా తీసుకున్నారు కారణం ఏంటంటే ఇది నా అని ఓకే రైట్ ఆ గురి ఏం చేస్తారంటే ఆ నా నుంచి బయటకు వచ్చి ఇదంతా నా అనుకుంటాడు మా అనే వస్తుందా నాయే మొత్తం మా వేదు మా అయితే మీరు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో కూడా మాకు అనవసరం ఏదైతే మీరు ఈ నెల నేలమై పుట్టారో రైట్ మీ అందరి బాధ్యత మా భావిస్తాం అది మాయ ఎలా అవుతుంది కేవలం మాయ ఈ నాయ అంటే చిన్న కుటుంబాన్ని పూర్తిగా వదిలేసి పెద్ద కుటుంబం చేసుకోవడం దాని ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే పిల్లల పట్ల ఒక బాధ్యత వాళ్ళ భవిష్యత్తు పట్ల ఒక అవగాహన తల్లిదండ్రుల పట్ల ఒక ఆప్యాయత వాళ్ళని చూసుకునే ఒక ప్రొటెక్షన్ భార్యకి మీరిచ్చే పూర్తి జీవితం ఇదే విధంగా వీటిలన్నిటినీ కూడా మేము మా ధర్మం కోసం దేశం కోసం ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం ఖర్చు పెడతాం అంటే అది మీ కర్తవ్యంగా భావిస్తున్నాను మీరు మీదే మేము కొంచెం పెంచామంతే సార్ కర్తవ్యం కాదండి ఓకే ఓకే రెస్పాన్సిబిలిటీ బాధ్యత 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 పూర్తి బాధ్యత అవునండి మీరు ఇందాక మాట్లాడి మాట్లాడిన మాటలు ఒక మాట వచ్చిందండి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా మంది ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక వేత్తలంతా కూడా మోక్షం లేదా భగవద్ దర్శనం దేవుణ్ణి చూసే పని ఉందండి మాకు దేనికి చూడాలి దేవుడిని ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి నుంచి వచ్చారు వచ్చాను సార్ మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతారు విజయవాడ ఇంట్లో ఎవరున్నారు అమ్మ అంటే మీ భార్య గారా భార్య ఇంకెవరెవరు ఇక్కడికి వచ్చింది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మన ఇద్దరం కూర్చొని చక్కటి సంభాషణ దాని నుంచి మీకో నాకో జ్ఞానం ఓకే ఓకే అది వదిలేసి ఒక రూమ్ కావాలని చెప్పి ఇక్కడ తలుపులు వేసుకుని మీ భార్యను చూసే ప్రయత్నం చేస్తారా జపం చేస్తూ ఎట్లా సాయంకాలం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే వెళ్ళే దావిడి దగ్గరికి వచ్చింది దావిడి దగ్గర నుంచి అదేవిధంగా ఆదిశంకర చెప్పినట్టు ఆయన అద్వైతాలు మృతిగా గడిపేదని చెప్తారు మట్టి నుంచి కొండ పుట్టి మళ్ళీ కొండ మట్టి అయిపోతుంది ఆయన నుంచి మనం వచ్చాం మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతాం ఇప్పటికప్పుడు రైట్ అది తెలిసిన తర్వాత మళ్ళీ ఆయన చూడటం ఏంటి ఆయన ఎందుకు పంపాడో తెలుసుకోవాలండి మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములకండి కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఆయన అని అంటే ఒక పరిమితమైన దేహపదార్థంగా పదార్థంగా భావించాలా లేకపోతే ఒక మూల చైతన్య పదార్థంగా తీసుకోవాలి ఎట్లా తీసుకుంటాం అంటే ఈ పుస్తక పరిజ్ఞాన భాషలో వదిలేస్తే ఓకే మీరు కానీ నేను కానీ వాడే పదాలన్నీ కూడా ఎవరో ఒకరు వాడితే దాన్ని ఉపయోగించుకునే విధానాలు తప్ప మంచి పుట్టిందైతే కాదు రైట్ మా దృష్టిలో భగవంతుడు అంటే అణువణువులో కణం కణంలో ఈ విశ్వం అంతా నిండిపోయినవాడు అందుకనే ఆయన అంటాం కారణం ఏంటంటే మామూలు మన వేదాల్లో చెప్పిన దేంట్లో చెప్పిన శివశక్తుల స్వరూపం ఆజ్యంతరహితం ఏది అంటే మీరు ఇందాక అన్నారు వాస్తవికతలో ఖచ్చితమైన వాస్తవిక వాస్తవికతలో శివుడు ఎవరు ఆజ్యంతరహితుడు ఆయన మొట్టమొదటి పేరు ఆజ్యంతరహితం అంటే ఆది అంతం లేనివాడు లేనివాడు ప్రాక్టికల్గా మీరు చూసింది ఏంటిది ఆద్యంతం లేనిది ఏదైనా చూసారా ఇప్పటిదాకా ఒక అవగాహన స్థాయి కదా ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం కదండి విశ్వానికి ఇప్పటిదాకా ఆది ఏంటో అంతవేంటో పట్టుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా శివుడు అంటే జ్ఞానపరమైన అవగాహన ఇది జ్ఞానపరమైన అవగాహన కదండి ప్రాక్టికల్ థింగ్ ప్రాక్టికల్ గా శివుడికి ఆది అంతం లేని స్థితి అంటే శివ స్వరూపం ఈ మధ్యన సైంటిస్టులు కూడా ఒప్పుకుంది లింగాకారమే విశ్వం లింగాకారంలో ఉందని ఒప్పుకున్నారు దాని చుట్టూతో ఏదైతే ఒక ఆరా ఉంటుందో ప్రతి దానికి ఆరా ఉంటుంది కదండి ఆరాయే శక్తి స్వరూపం అని భావిస్తాం మేము శివశక్తుల్ని చూసి అంటే అర్ధనాశిరి ఆ నరేశ్వర తత్వం చెప్పింది రెండు కలయిక ఎలా ఉంటుంది అంటే ఆ రెండిటికి జరిగిన ఫ్రిక్షన్ ఆ విస్ఫోటం నుంచి ఏర్పడిన ఈ రకరకాల సౌరమండల వ్యవస్థలు నాట్ ఓన్లీ వన్సన్ అంటే ఒక సూర్యుడే కాదండి వ్యవస్థ కోటాలను కోట్ల సూర్యుడు పుట్టినప్పుడు సూర్యుని కంది కాబట్టి ఆ చుట్టూతో ఉన్న శక్తిని మేము అదితి అని పిలుస్తాం మా తల్లి అదిత్యుల తల్లి కాబట్టి రైట్ అంత విరాట్ స్వరూపం కింద మేము శివుణ్ణి శక్తిని చూస్తున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక పరిమితి అంటే అలా కుదురుతుంది కుదర అంటే ఒక విధంగా మనకి వ్యక్తిగతమైనటువంటి ఆకారం కాకుండా ప్రకృతి పురుష అని చెప్పి చెప్పుకోవచ్చు సార్ మనకి ప్రకృతి అంటే మీ భూమి మీద ఉండేది టోటల్గా ఉండేది అంటే ఇప్పుడు మన యూనివర్స్కి వెళ్ళిపోతాం టోటల్గా ఇప్పుడు మరి శివుడు అధ్యంతరం కదండి ఓకే ఓకే ప్రకృతి అని మీరు ఎక్కడ ప్రకృతి నథింగ్ బట్ పార్వతి అది మనకు అందుబాటులో ఉన్న వ్యవస్థ భూమి మీద ఓకే ఓకే అక్కడ ప్రకృతి యూనివర్సల్ కోటాను కోట్ల లోకాలు వచ్చినప్పుడు అది అనంతం అని చెప్పి అదే శివుడు కాబట్టి ఆదే లేదు అనంతుడే శివుడు అంటే మూల చైతన్యం ఏదైతే ఉందో దానికి శివ అని చెప్పని మనం పేరు పెట్టుకోవచ్చు చైతన్యం మూల ఉండేది కాదు కాదు కదా అంతే మూల చైతన్యం అంటే మీరు ఏదైతే మేము చెప్తున్నారో మొత్తం అనుమణంలో నిండిపోయినప్పుడు ఏ మూల చైతన్యం వెతుకుతున్నాను ఓహో అంటే సార్ మూలమే అనేది లేదు ఆది లేనప్పుడు ఇంకా మూలం ఎక్కడ ఉంటుందని చెప్పండి బాగుంది అంటే శివుడు తత్వం అది కదా ఆద్యంతం అంటే మూలమే లేదని ఇంకా మూలమేంటి కరెక్ట్ దానికి స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేనప్పుడు మూలం ఎక్కడ ఉంటుంది అంతా తానే స్థితి అనుకున్నప్పుడు అంతా అనే దానికి ఎక్కడ లేదు కదా బాగుంది బాగుంది అంత ఓకే ఓకే అంటే ఒక జ్ఞానపరమైన అవగాహనలో మనం ఆ స్థాయిని అర్థం చేసుకోగలిగినప్పుడు జీవించే స్థితికి మనం ఎదుగుదల వాస్తవంలో చూడాలంటే భగవత్ స్వరూపం అదే కదా మీకు వేదాల్లో చెప్పబడిన పురాణాల్లో చెప్పబడిన రుద్రముఖాలు ఏం చెప్తాడండి సూర్యుడు నేను కింద సముద్రం నేను ఓకే ఓకే అది పిలుచుకునే ఆవిరి నేను పైన ఉన్న మేఘ నేను కురిసే వర్షం నేను కింద రాలిపడే చుక్క నేను మళ్ళీ తీసుకునే భూమి నేను దాంట్లోపల ఉన్న విత్తు నేను నుంచి వచ్చే మొక్క నేను పంట నేను తినేది కూడా నేనే అంటే ఇంకా మొత్తం తా ఆయన అయిపోతున్నాడు కదా వ్యక్తిగతమైనటువంటి స్వీయ రక్షణ కుటుంబ రక్షణ సామాజిక రక్షణ దేశ రక్షణ కదా వీటన్నిటిలా ఇప్పుడు అఘోరాగ మీ బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించగలుగుతుంది మీరు చెప్పిన వాటిలో లేని ఒక రక్షణ ఉంటుంది ధర్మరక్షణ ఓకే రైట్ ఎందుకంటే మీరు ఈ వేళ మీరు ఎంచుకున్న ప్రతి మార్గాన్ని అంటే చాలామంది చాలా రకాల వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ధ్యానం అని యోగం అని రకరకాల కల్టలు నడుస్తున్నాయి వైష్ణవ సాంప్రదాయం అని శైవం అని సత్యయం అని వీడందరూ చక్కగా గదుల్లో కూర్చుని ధ్యానాలు చేసుకుంటున్నా గుళ్ళకెళ్ళి ప్రార్థనలు చేసుకుంటున్నా ఇవన్నీ ఎలా చేసుకుంటున్నారంటే ధర్మం రక్షింపబడుతున్నప్పుడు మాత్రమే ఆ ధర్మమే ధర్మానికి లోన్ అయిపోయి ధర్మానికి లోన్ అయిపోయి ఈవేళ ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి లవ్ జిహాదులు పేరు చెప్పి హిందూ అమ్మాయిలను అందరిని ఎత్తుకెళ్ళిపోయి చంపేయడం మన హిందూ అమ్మాయిలు ఎప్పుడైతే కనుమరుగైపోతారో హిందుత్వం అనేది కనుమరుగైపోతుంది స్వామీజీని చంపేయడం కారణం ఏంటంటే స్వామీజీ అంటే ఒక సాధు సంత అంటే మన హిందుత్వానికి లాంటి వాళ్ళు వాళ్ళని తీసేసిన తర్వాత మిమ్మల్ని మార్చడం అనిసేపు ప్రలోభాలకి లోపెట్టి మతాలు మార్చడం ఇన్ని రకాల దాడులు మన దేవాలయాలు బదులు కొట్టేయడం రథాలు తగలబెట్టేయడం ఇన్ని రకాల దాడులు జరుగుతున్నప్పుడు ఎవడికి వాడు నా ధ్యానం నేను చేసుకుంటా నా యోగం ఏం చేసుకుంటా నా పూజ ఏం చేసుకుంటా అంటే రేపు పొద్దున్న ఇవన్నీ జరగవండి మీరు అందరు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నానంటున్నా వాళ్ళు వచ్చి మీద పడతారు మారతారా చస్తారా అని ఏం చేస్తారు అప్పుడు ధ్యానం అనేది కూడా ఏదో మును కూర్చొని చేసేది కాదు కదా సార్ ధ్యానం చేయడం ద్వారా సత్యం తెలియబడితే సత్యంలో కదండి భయం సానే ఊరి మీద అర్ధరాత్రికి అర్ధరాత్రి ఇతర మత అందరూ వచ్చి పడి ఎప్పటికిప్పుడు మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అన్నప్పుడు ఏం జరిగింది కశ్మీర్లో ఏం జరిగింది కేరళలో కొన్ని ప్రాంతాల్లో మలపురం అనే చోట ఏం జరుగుతుంది అంటే స్వలాభం కంటే కూడా అండి ఇందాక ఏదైతే ఓకే మా దేశంలో మేము మాకు మతపెచ్చి ఎందుకు ఉండాలి మేము ఎక్కడో అరబ్ళ్ళ అంటలేదు క్రిస్టియన్ కంట్రీస్కి అంటలేదు మా దేశంలో మా హిందూ దేశంలో మేము హిందువులు అంటున్నాం అది మతపెచ్చలా అవుతుంది కానీ ఎక్కడ పుట్టని బెత్లంలో ఎక్కడో పుట్టిన వాళ్ళు వచ్చి మాది అంటే మతపెచ్చి వాళ్ళ ఎక్కడో మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ జిహాద్ అంటే ఓకే వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నప్పుడు నేను ఇప్పుడు వ్యక్తిగతంగా చేసుకుంటున్నానా లేదంటే అందరితో కలిపి చేస్తున్నానా నా పూజ గాని నా యోగం గానీ నా ధ్యానం గానీ ఇవన్నిటికి అవకాశం ఇవ్వరు కారణం ఏంటంటే అర్ధరాత్రికి అర్ధరాత్రి పండిట్లందరూ ఒకప్పుడు కోటీసర్లు అందరూ ఢిల్లీ రోడ్ల మీద వ్యభిచారాలు ఎలా చేశారు చూశారు మీరు అది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ లేదా రోజుకి ఎంతమంది కన్వర్షన్స్ జరుగుతున్నాయో తెలుసండి ఇక్కడ అదే నిన్న పేపర్లో చదవండి సుబ్రహ్మణ్యం అనే ఒక అబ్బాయి నా సిరి అతిపెద్ద టెర్రరిస్ట్ ఇవాళ వాడు కృష్ణా జిల్లా నుంచి పెడ నుంచి వెళ్ళాడు ఓకే ఏ స్థితిలో ఉంటున్నాం మనం ఎక్కడ ఉంటున్నాం వాళ్ళందరూ వచ్చి ఒకేసారి మీ ధ్యాన కేంద్రాల మీద మా ఆశ్రమాల మీద ప్రతి ఏం చేద్దాం అప్పుడు ఏడుద్దాం అండి ఆత్మరక్షణ కోసం అది హింస కాదని చెప్పాను కూడా ధర్మరక్షణ రక్షించుకుందుకు ఎవరిని చంపను ధర్మం అవును మరి ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి కదా సార్ ఎందుకంటే ఎవరు వచ్చి నన్ను పొడిస్తుంటే ఖాళీ ఉండలేదు ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది రైట్ దేశం బాగుంటే మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది రైట్ సార్ నాకు ఇవన్నీ అక్కర్లేదు నా ధ్యానం బాగుండాలి నేను బాగుండాలి అనుకుంటే ఇంకేంటి దేనికోసం ధ్యానం అనేది మన ధర్మం ఏంటో మనకు తెలియజేయాలి కదా సార్ ధ్యానం ద్వారా సత్యం ఏంటంటే మనకు అర్థమైతే తెలియజేసిన వాళ్ళు అనుభవానికి వస్తే తెలియజేసిన వాళ్ళు అయితే నూట యాభై ఏడు గుళ్ళు ఆంధ్రప్రదేశ్లో బదల బదలు కొట్టినప్పుడు రథాలు తగలబెట్టినప్పుడు రైట్ ధ్యానం చేసే వాళ్ళు ఎంతమంది వచ్చారు బయటికి అది మనకి నా గుడి నా నిజం నా దేవుడు బద్దలు చేయడం చెప్పి ఎంతమంది వచ్చారు సార్ రావాలి నా దేవుడు ఊరేకి రథం తగలబడింది అని ఎంతమంది వచ్చారు రోజు నిత్యం నా కుటుంబం నుంచి ఎంతమందిని మతాలు మార్చేస్తున్నారని ఎంతమంది వచ్చారు రైట్ చెప్పండి ఒకసారి ఇప్పుడు సమాజం అంతా తట్టి లేపడానికి భవిష్యత్ మన డిస్కషన్ అంతా సమాజాన్ని తట్టి లేపడానికి ఏర్పాటు చేయందేమో సార్ ఏమో అది మంచి ఎందుకంటే పిఎంసీ ఛానల్ అనేది శాటిల్ ఛానల్ ఇది ప్రపంచం అంతా కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు చూస్తున్నారు ఇది చూసినప్పుడు మన ధర్మం ఏమిటి మనకు తెలియాలంటే మన సత్యంలో జీవించేవాడికి ధర్మం ఏంటి అర్థం అవుతుంది అంతే కదా ఎందుకంటే నేను ఆత్మ పదార్థం అనే విషయం కన్ఫర్మ్ గా అనుభవానికి వచ్చేస్తే సత్యంలో ఉండేవాడికి తన ధర్మం తనకి తెలుస్తుంది అంటే ఆత్మ పదార్థం ఉండడం కంటే కూడా ఫస్ట్ ప్రస్తుతం ఇక్కడ భౌతికంగా ఒక శరీరాన్ని ఎత్తుకుని ఒక జీవి మీరు రైట్ 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 ఆధ్యాత్మిక భావనలో ఆ పదార్థాలు మాటని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ మీరు ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మీరు తినాలి తినాలంటే మీకు ఆదాయం ఉండాలి ఇది ఎంత వాస్తవమో మీరు మీరు అనుకున్న మీ విధానాలను కానీ మీ సాంప్రదాయాలను కానీ పాటించాలంటే ఖచ్చితంగా మీ ధర్మం బాగుంటేనే కానీ అది మీకు పట్టదు నా వరకు నేను గిరిగిరిజులు బతుకుతానంటే రేపు పొద్దున్న వీళ్ళందరూ మీద పడితే మీరేం చేస్తారు ఒక రూల్ అనేది ఉన్నప్పుడు రూల్ అందరికీ వర్తించాలి ఇవాళ మన ఎన్నో రోడ్డు వైడ్లు అవుతున్నాయి హిందూ దేవాలయం ఉంటే లెక్క జామ లెక్కను తీసేస్తున్నారు ఏ చిన్న దర్గానో చిన్న చర్చ ఉంటే నిలబడిపోతున్నాయి కనీసం హిందూ దేశం అనే పేరు మీద అది గవర్నమెంట్ కావచ్చు ప్రజలు మళ్ళీ వ్యవస్థలు కావచ్చు ఎందుకని ఆపలేని పరిస్థితి వచ్చింది సార్ ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మన రాజ్యాంగంలో ఉన్న చాలా సవరణలు జరిగింది అంబేద్కర్ గారు అద్భుతంగా రాస్తే దాంట్లో చాలా సవరణలు చేసి ఇంతకు ముందున్న ప్రభుత్వం చేసిన పనులు ఏంటంటే ఆర్టికల్ థర్టీ తర్టీ వన్ ఇప్పుడు చదివారు మీరు చదవాలి ఏదైనా ఇతర మదస్తులు అంటే ఇస్లాం వాళ్ళ మత వ్యాప్తి వాళ్ళ మతం గురించి చక్కగా చెప్పుకొని అవగాహన కల్పించడం కోసం మదరసాను నడపొచ్చు ఓకే క్రిస్టియన్స్ మిషనరీస్ నడపొచ్చు హిందూ హిందుత్వం గురించి చెప్పకూడదండి నేరం ఎందుకు లోపం మెజార్టీ మైనారిటీల మనోభావాలు దెబ్బతింటాయి కానీ రాజ్యాంగంలో మెజార్టీ మైనార్టీ అనే పదానికి సరైన అర్థం అంటే దాన్ని ఎక్కడ మెన్షన్ చేయబడలా కారణం ఏంటంటే మైనారిటీ అంటే ఏంటంటే అల్ప సంఖ్యాకులు ఏ అల్ప సంఖ్యాకులు భాషాపరంగా లింగ్విస్టిక్ లేదంటే ఇప్పుడు త్రిపుర్లో హిందువులందరూ కూడా బర్మ బారిపోతున్నారు కారణం ఏంటండి అక్కడ అల్ప వాళ్ళు ఏమండి అవును తెలంగాణలో అల్పసంఖ్యాకులు కేరళలో అల్పసం ప్రతి చోట హిందువులు అల్ప కింద మారిపోతుంటే ఇంకా మెజారిటీ ఏంటి అంతే కదా మరి మరి కరెక్ట్ మార్పు రావాలి కదా అంటే మన వ్యవస్థలు అలా ఏడుస్తున్నాయి జర్నలిజం అలా ఏడుస్తుంది ఈ మీడియా ఎప్పుడైనా మీరు పేపర్ చదివి అలవాటు ఉందండి మీకు కొద్దిగా రంజాన్ వచ్చిన వెంటనే ఈ వచ్చినాయి ఈద్ ఉల్ ఉల్ ఫితర్ ఈ ఉంది కదా వచ్చిన వెంటనే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఈద్ శుభాకాంక్షలు క్రైస్తవ సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు నేస్తారు మన పండుగలు అనుకోండి పాటకులకు దీపావళి శుభాకాంక్షలు పాటకులకు దసరా శుభా అంటే ఒక హిందువుని పేరు పెట్టే ధైర్యం కూడా చేయలేదు సమాజం అంతా చూసి గమనించేట ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం నేను చెప్పబోతున్నాను ఏంటంటే సపోజ్ రాజకీయం అది రాజకీయ నాయకుడు కావచ్చు పెద్ద దేశంలో ఎంత పెద్ద అధికారి కావచ్చు ఒక ముస్లిం వాళ్ళు రంజాన్ పండగలు దొరుకుతుంటే అక్కడ వీడి హిందూనే పుట్టక బ్రాహ్మణ పుట్టక ఇంకో పుట్టక కాసేపు పక్కన పెట్టే హిందూ అనేట ముద్ర ఉంది ఒక రంజాన్ పండుగలకు అక్కడికి వెళ్తే వాళ్ళు టోపీ పెట్టుకుంటే వీటి టోపీ పెట్టుకుని వెళ్ళి వేషం మార్చుకొని పెట్టాడు అంత అవసరమా సఫోజ్ ఒక ముస్లిము హిందూ దేవాలయానికి వస్తే నీ పట్టుబట్టలను కట్టమంటే ఎవడన్నా కట్టినట్టు ఎక్కడ చూసారా మీరు ఎక్కడ నేనైతే చూడలేదు ఇంతవరకు కూడా ఈ వీటన్నిటి వెనకాల ఏది రాజ్యం వెళ్తుంది ఇప్పుడు మనకి ఊటు అంతేనా కేవలం నీ అధికారం కోసం నీ ధర్మాన్ని కూడా అంటే తార్చే రకం అండి వీళ్ళంతా నా మాటలు ఆర్చిగానే ఉంటాయి వాస్తవంలో అందరికీ కూడా అలాగే మాట్లాడాలని సభ అని చెప్పి గౌరవమైన వాక్యాలు వాడుతూ ఉంటారు అందరం నేను అలా వాడవలసిన అవసరం రైట్ తన వ్యక్తిత్వం తన పుట్టకని కూడా అంటే ఏ పుట్టుక పుట్టాడు దాన్ని కూడా మర్చిపోయి తల్లు పాలి తాగి రమ్మి గుద్దు అంటారు గుద్దుడు ఈవేళ నడిచే దేవాలయ వ్యవస్థలో నిజంగా చెప్పండి దేవుడికి అధికారం ఉంటాడా ఈవోని ఒకరిని తీసుకొచ్చి పెడతారు ఏమండీ ఒక ఆఫీసరు దేవుడికి ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయాల్లో ఏ వ్యవస్థలు నడవాలో ఒక్క అక్షర పరిజ్ఞానం కూడా అతనికి తెలియదు వాడు పెట్టిన రూల్ ప్రకారం దేవుడిని నడవాలి దేవుడికి అర్చనలు నడవాలి దేవుడికి ప్రసాదాలు నడవాలి అయిపోయింది రైట్ మాస్టర్స్ ఈ ఎపిసోడ్లో మనం ఇంతవరకు మనం జ్ఞానాన్ని మనం తీసుకున్నాం తిరిగి మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్స్ ద్వారా మరింత జ్ఞానాన్ని మనం స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం బట్ స్వీకరించటం అని అంటే విను అని కాదు అందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే చక్కగా మనం గ్రహించుకొని దానిలో మన జీవితంలో జరిగేటటువంటి లోటుపాట్లు కూడా ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనం గ్రహించి ఆస్వాదించి సెల్ఫ్ రియలైజ్ అవ్వగలిగితేనే మనం కూడా ఆ స్థాయికి పెరుగుతాం అని చెప్పని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒక మళ్ళీ కూడా కూడా కలుద్దాం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ జీరో డబల్ నైన్ త్రీ టూ